ఆక్సిజన్ ఉత్పత్తిలో విశాఖ స్టీల్ ప్లాంట్ మరో అడుగు ముందుకు వేయబోతోంది. రెండు యూనిట్ల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్చలు జరిపింది. అలాగే కోవిడ్ ట్రీట్మెంట్ కోసం 600 బెడ్లు ఏర్పాటు చేసేందుకు స్టీల్ ప్లాంట్ అంగీకరించింది. కరోనా ఉధృతి నియంత్రణ, తగిన వైద్య సదుపాయాల కల్పనపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులతో చర్చలు జరిపింది. ప్రభుత్వం తరపున సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు వైజాగ్ వెళ్లి చర్చలు జరిపారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్కు 850 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 2 యూనిట్లు ఉన్నాయి. అయినా కేవలం 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. 2013లో ఈ ప్లాంట్ పూర్తయిన కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన కొన్ని సమస్యల వల్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తాజాగా ప్రభుత్వం జోక్యం చేసుకుని 6 నెలల్లో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. వారం రోజుల్లో ప్లాంట్ తాజా స్థితిగతులపై అధ్యయనం చేయడానికి కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి చెందిన ప్రత్యేక బృందం రానుంది. ప్రస్తుత డిమాండ్ తీర్చడానికి ఈ ప్లాంట్ అందుబాటులోకి రాకపోయినా థర్డ్ వేవ్ అంచనాల వేళ భవిష్యత్ అవసరాలకు ఈ ప్లాంట్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్ చికిత్స కోసం 50 ఆక్సిజన్ బెడ్లు, 150 సాధారణ బెడ్లు ఏర్పాటుకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంగీకరించింది. ఇవి మే 15 నాటికి అందుబాటులోకి రానున్నాయి. అలాగే మే 30 నాటికి మరో 250 పడకలు, జూన్ నెల నాటికి 600 పడకలు అందుబాటులోకి తీసుకురానుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్.